బాలీవుడ్ లో ఫ్లాప్ హీరోగా ముద్రపడ్డ అభిషేక్ బచ్చన్ ఫ్లాప్ సినిమాల అనుభవం ఎలా ఉంటుందో వెల్లడించారు. ప్రతి సినిమా కష్టపడి చేస్తాం, కష్టానికి తగ్గ ఫలితం లభించకపోతే తట్టుకోవడం కష్టం అన్నారు. బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా వైఫల్యం చెందితే తీవ్రంగా బాధిస్తుందని అభిషేక్ బచ్చన్ చెప్పుకొచ్చారు. సినిమా ఫెయిల్ అయితే ప్రేక్షకులు మన గురించి పట్టించుకోవడం మానేస్తారు. నేను ఓ సెలబ్రిటీ కొడుకునే అనే విషయాలు అక్కడ పనిచేయవు. తరువాత ప్రపంచం ముఖం చూడాలంటే ఇబ్బందిగా ఉంటుందని పేర్కొన్నాడు. ఆ ఫలితం మనిషిలోని అంతర్గత సామర్థ్యాన్ని కుంగదీస్తుందని అభిషేక్ అభిప్రాయపడ్డాడు. వైఫల్యానికి కారణాలు వెతికే కన్నా ఫలితాన్ని శిరసావహించడమే మేలని అభిషేక్ తెలిపాడు. ప్రస్తుతం అభిషేక్ బచ్చన్ ఉమేష్ శుక్లా దర్శకత్వంలో ఆల్ ఈజ్ వెల్ చిత్రంలో నటిస్తున్నారు. అభిషేక్ బచ్చన్ తరఫున అసిన్ హీరోయిన్ గా నటిస్తోంది. రిషి కపూర్, ప్రియాంక పాతక్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఉమేష్ శుక్లా గత సినిమా ఓమైగడ్ తరహాలోనే ఆల్ ఈజ్ వెల్ ఒక సోషల్ మెసేజ్ తో తెరకెక్కుతోంది.